వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరి దశరు నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ వాల్ హ్యాంగింగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా చాలా ఈజీ అనమాట, జల్దీ జల్దీ నేర్చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు మంచిగా అర్థమవుతుంది. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే నేను ఉలన్ అనేది తీసుకున్నాను అనమాట, బ్లాక్ అండ్ రాయల్ బ్లూ. సో నాకైతే ఈ కలర్స్ నచ్చినాయి అని చెప్పేసి తీసుకున్నా. సో మీకు నచ్చిన కలర్స్ మీరు చూస్ చేసుకోండి. అట్లనే రెండే కలర్స్ యూజ్ చేయాలని ఏం లేదు, సేమ్ ప్రొసీజర్లో మూడు కలర్స్ నాలుగు కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఉలన్ తోటి. సో తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది తీసేసుకొని మధ్యలో గ్లూ అనేది పెట్టేసుకొని వాటిని అతికిచ్చేసుకున్నాను అనమాట. అవి డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్ ఫింగర్ సహాయంతో మనం కింద అనేది అలా బేస్ పట్టుకొని దాని తర్వాత ఉలన్ అనేది క్రాస్లో చుట్టుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఒక 10 times అట్లా చుట్టుకున్నా కొంచెం అంటే బందోబస్తుగా ఉంటుంది అన్నమాట. అది మధ్యలో బేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ విధంగా క్రాస్లో మనం చుట్టుకోవాలి. దాని తర్వాత కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా అనేది చుట్టిస్తున్నా అనేది. దాని తర్వాత దాన్ని అలా రొటేట్ చేస్తూ మనము క్రాస్లో చుట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనకు సగం వరకు వచ్చేంత వరకు ఆ విధంగా చుట్టుకోవాలి. దాని తర్వాత నేను ముడి అనేది నార్మల్గా మనం మల్లెపూలు కుడతాం కదా, సో ఆ విధంగా ముడి అనేది వేసేసా అనమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ అనేది తిప్పేసి దాన్ని కట్ చేసేసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ అనేది నేను ఈ బ్లూ కలర్ కూడా అట్లనే చుట్టేసిన అనమాట. దీనికైతే మనము జస్ట్ మళ్ళీ మిడిల్ ఫింగర్ సహాయంతో కింద అనేది కొద్ది దారం అనేది గట్టిగా పట్టేసుకొని చుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ మనం స్టార్టింగ్ ఏదైతే పట్టుకున్నామో ఆ దారం అనేది మనం చుట్టే దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మళ్ళీ సపరేట్గా ముడియాల్సిన అవసరం రాదు. సో కొంచెం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తం కూడా లాస్ట్ వరకు అట్లనే మనం చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ రకంగా ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ముడి అనేది ఆ విధంగా వేసేసుకొని దాన్ని కట్ చేసేసుకున్నా అనమాట. సో ఈ రకంగా రెండు చేసేసుకున్నా. దాని తర్వాత నేను నా దగ్గర ఉన్నటువంటి కుందన్స్ అనేటివి, ప్లాస్టిక్ మిర్రర్స్ అనేటివి తీసేసుకొని నేను ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉన్న కుందన్స్ని యూజ్ చేసి మీరు మీ థాట్స్ ప్రకారంగా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న వాటిని నేను ఈ విధంగా సెట్ చేసిన అనమాట. చాలా చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. సో మధ్యలో అయితే స్క్వేర్ షేప్ది నేను గ్లాస్ మిర్రర్ పెట్టుకున్నా. దాని తర్వాత పర్ల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి హాఫ్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో ఫ్లాట్ ఉంటాయి, ఒక సైడ్ ఏమో కొంచెం ఎంబోజింగ్గా ఉంటుంది అనమాట. పెద్ద సైజ్ ముత్యం ఇది. దాని తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి అతికించుకున్నాను అనమాట, చిన్న సైజువి ఇవి. గ్లూ అనేది కొంచెం ఎక్కువనే పెట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ గ్లూ అనేది అతికిచ్చేసేసుకొని మళ్ళీ సేమ్ పర్ల్స్ అనేటివి అతికిచ్చేసినా అనమాట. సో మధ్యలో నాకు ఇంకా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను మల్టీ కలర్వి డ్రాప్ షేప్ కుందన్స్ అనేటివి తీసేసుకొని వాటిని కూడా గ్లూ అనేది పెట్టేసి అతికిచ్చేసేసిన. సో డెకరేషన్ అనేది మీ చాయిస్. సో నాకు నచ్చినట్టు నేను ఈ విధంగా అయితే సెట్ చేసిన అనమాట. మీకు నచ్చితే కనుక ఇట్లనే ప్రొసీజర్ అవ్వండి. మీరు ఇది కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లొచ్చింది అనేది, బాగుందా లేదా. సో ఈ విధంగా అయితే సెట్ చేసేసిన అనమాట. ఈ టెజల్స్ అనేటివి నార్మల్గా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించిన అని చెప్పేసి నేను ఇది చూపించలేదు. సో ఎడ్జ్లో అయితే నేను నాట్ అనేది వేసేసుకొని కింద బేస్ కోసం అని చెప్పేసి ఒక బీట్ అనేది తీసుకున్నా అనమాట. సో మనం టెజిల్స్ అనేటివి హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా నీడిల్ అనేది, నీడిల్ లోపలికి నేను ఉలన్ అనేది అతికిచ్చేసుకొని నేను ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి బీడ్స్ని ఈ విధంగా నీడిల్లోకి ఎక్కిచ్చేసుకొని ఆ విధంగా కుట్టేసిన అనమాట.
సో మీకు నిడిల్లోకి ఒకవేళ ఉలన్ అనేది ఎక్కకపోతే మాత్రము చిన్న టిప్ ఇక్కడ ఏంటంటే, నార్మల్గా గ్లూ కానీ లేదంటే నెయిల్ పాలిష్ కానీ లేదంటే అన్నం ముద్ద చిన్నది మెతుకు కానీ దాంతో కానీ ఎడ్జ్లో మనము ఇలా ప్రెస్ చేస్తే అది సన్నగా అయిపోతుంది అన్నమాట. సో దాని తర్వాత మనము నీడిలోకి ఈజీగా ఎక్కిచ్చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా మూడు కూడా, ఇది కింది భాగం కాబట్టి మూడు వచ్చేసాయి అన్నమాట. సో అట్లనే పైన భాగానికి కూడా నేను ఈ విధంగా రెండు టెజిల్స్ అనేటివి అతికిచ్చేసిన. సో దా ఆ పైన దానికి కింది దానికి మనము అటాచ్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి కొన్ని బీట్స్ అనేటివి తీసేసుకొని మధ్యలో నేను ఈ విధంగా మళ్ళీ నీడిల్లోకి అన్ని ఎక్కిచ్చేసేసుకొని ఈ విధంగా కుట్టేసిన అన్నమాట. సో మనం దారం అనేది సూది సహాయంతో ఈ విధంగా కుడితే ఈజీగా ఎక్కుతాయి అన్నమాట. నార్మల్గా మనము వితౌట్ సూదితోటి మనము ఈ వర్క్ అనేది చేయలేము. సో సూదిలో ఇవి కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా మనము వర్క్ అనేది ఫినిష్ చేయొచ్చు. సో ఆ రెండింటిని కూడా ఆ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత థ్రెడ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం అది స్టిఫ్గా ఉండడం కోసం నేను వీడియోలో చూపిస్తున్నాడు అట్లా గ్లూ అనేది అతికిచ్చేసుకున్నాను అన్నమాట. కొంచెం సేపు ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకు ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఒకవేళ హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి వీటిని కూడా కొంచెం దారం అనేది నేను ఉలన్ అనేది తీసేసుకొని సేమ్ కొంచెం పైన ఒక హ్యాంగ్ చేసుకునే విధంగా కొంచెం గ్యాప్ వదిలేసి ఈ విధంగా కుట్టేసుకున్నాను అన్నమాట. సో నచ్చిందా మీకైతే? చాలా చాలా ఈజీ కదా. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మంచి మంచి థాట్స్ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. సో ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతాయి, హౌస్ వైఫ్స్కి కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ. సో ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే కూడా మంచి అనిపిస్తుంటుంది. సో ఫైనల్గా అయితే ఇదన్నమాట. సో నచ్చిందా దోస్తులు? నాకైతే సూపర్గా నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. సో ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అట్లనే నా వీడియోస్ అనేటివి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అట్లనే నా ఛానల్లో మీకు కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే క్రాఫ్ట్స్ ఐడియాస్ కానీ మగ్గం వర్క్కి సంబంధించిన వీడియోస్ కానీ నార్మల్ సూదితో ఏ విధంగా కుట్టుకోవాలి అనే నేను చాలా చాలా మంచి మంచి వీడియోస్ అనేటివి పోస్ట్ చేశాను. సో కుదిరితే మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ తెలంగాణ పిల్ల. సో అప్పటి వరకు అయితే ఉంటాం అలా, ఓకేనా? బాయ్ బాయ్ దోస్తులు, బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్, లవ్ యూ చెప్పు, బాయ్ బాయ్ దోస్తులు.